టీఆర్ఎస్ స్థాపించిన కేసీఆర్ పై విషం కక్కిన మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ సర్కార్ తెలంగాణకు ఒరగబెట్టింది శూన్యమన్న మంత్రి కొప్పుల పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా కొనసాగించాలి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం అడ్డగోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు పెంచడమే పెద్దపల్లి వ్యాపారులకు ఎమ్మెల్యే ఇచ్చిన దీపావళి కానుక మాజీ ఎమ్మెల్యే విజయ్ విమర్శలు మరణించింది మహారాష్ట్ర పెద్దపులి మన పెద్దపులి క్షేమమే ఆరాతిస్తున్న అటవీ శాఖ ప్రతి ఇంట అయోడైజ్డ్ ఉప్పు వాడాలి జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ పెద్దపల్లిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని ఏసీపీ సారంగపాణి పిలుపు పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డులో స్వచ్ఛ శుక్రవారం పెద్దపల్లిలో ఎల్ఐసి ఏజెంట్ల ధర్నా ఏజెంట్ల డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ పెద్దపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి జానపద నృత్య పోటీలు ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఓ మాధవి రేపటి నుండి 4 రోజులు సువార్త సభలు బ్రదర్ గాజీ మొహమ్మద్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు తరలి వెళ్లిన పెద్దపల్లి అథ్లెట్స్ పెద్దపల్లి చీకురాయి రోడ్ కిరువైపుల గల పలు ఓపెన్ ప్లాట్లలో వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేసిన స్థానికులు